నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశం సుందర ప్రాచీన దేవాలయాలకు నిలయం. ఇక్కడ అనేక ఆలయాలు, క్షేత్రాలు భగవంతుని లీలా విశేషాలకు వేదికలా దర్శనమిస్తాయి. అలా భగవంతుని లీలా విశేషాలకు వేదికలా దర్శనమిచ్చే దివ్య క్షేత్రం జబల్పూర్. మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ దివ్య క్షేత్రం వివిధ దేవతల లీలా విశేషాలతో పునీతమైనది. ఈ దివ్య క్షేత్రంలో ఉన్న ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దామా. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिताः नमस्तस्त्यै 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 नमो नमः अंटू त्रिपुर सुंदरी माता नामस्मरणतो पुनीतमवुतुन्न पुण्यधामं जबलपूर. मध्यप्रदेश लोनी भोपालकु సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో శక్తి స్వరూపిణి త్రిపుర సుందరి అమ్మవారితో పాటు వివిధ దేవీ దేవతలు కొలువై ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ప్రకృతి అందాలతో అలరారే కొండలు పర్వతాల నడుమ అలరారుతోన్న ఈ దివ్య క్షేత్రం త్రిపుర సుందరిగా కూడా పిలువబడుతుంది. త్రిపుర సుందరి మాత లీలా విశేషాలతో పవిత్రతనొందిన ఈ దివ్య క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ప్రముఖ సిద్ధపీఠాలలో ఒకటిగా పేర్గాంచింది. ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైళ్లు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకునే మార్గం ప్రకృతి రమణీయతతో శోభించే కొండలు గుట్టలతో అందంగా మనోహరంగా దర్శనమిచ్చి భక్తులకు మధురమైన అనుభూతుల్ని మిగులుస్తుంది. ఈ సృష్టిలో శక్తిమాత లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. దీనులను ఉద్ధరించడానికి ఆ మహాశక్తి ఆది పరాశక్తిగా జగజ్జననిగా అవతరించి లోక కళ్యాణం చేసింది. అలా శక్తిమాత అంశలలో ప్రధానమైన త్రిపుర సుందరి మాత వెలసిన దివ్య క్షేత్రం త్రిపుర సుందర్. జబల్పూర్లో ఉన్న ఈ క్షేత్రం త్రిపుర సుందరి మాత లీలా విశేషాలతో పునీతమైనది. సిద్ధపీఠంగా విరాజిల్లుతున్న త్రిపుర సుందరి మాత ఆలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ముందు ఓ వృక్షంపై కాలసర్పం ఒకటి దర్శనమిస్తుంది. శివ మహాదేవుడి ఆభరణానికి ప్రతీకగా చెప్పబడే ఈ సర్ప దర్శనం వల్ల సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు చెబుతారు. అలాగే ఈ సర్పం భక్తులకు ఎటువంటి హాని కలగచేయదని కూడా చెబుతారు. సర్పదర్శనాన్ని చేసుకున్న భక్తులు ఆ తరువాత విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా అలరారుతోన్న త్రిపుర సుందరి మాత ఆలయంలోకి చేరుకుంటారు. ఈ ఆలయాన్ని కస్తూరి రాజాకరణ్ అనే భక్తుడు మొదట నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలోకి చేరుకున్న భక్తులు ఓం త్రిపుర సుందరి మాతయే నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ గర్భాలయంలోకి చేరుకుంటారు. జగన్మాత శక్తిస్వరూపిణి, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ తల్లి ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఆదిశక్తిగా పరాశక్తిగా అవతరించి దీనులను రక్షించింది. అలా ఆదిపరాశక్తి మాత మొదటి అంశ త్రిపుర సుందరి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసం మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతాంగ కన్యాం మనసాస్మరామి అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి అమ్మా త్రిపుర సుందరి
మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. అమ్మవారి మూర్తికి సమీపంలో భక్తులకు పాదుకలు దర్శనమిస్తాయి. ఇవి అమ్మవారి పాదాలకు ప్రతీకలుగా భక్తులు భావిస్తారు. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి పక్కగా విఘ్న వినాయకుడు కూడా దర్శనమిస్తాడు. ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారి కుంకుమను మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో సింధూరంగా వినియోగించుకోవటం ఓ ఆనవాయితీగా వస్తోంది. ఇలా సింధూరంగా ఉపయోగించుకునే వారికి అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి లీలా విశేషాలకు భక్తుల భక్తి విశ్వాసాలకు వేదికల ఈ దివ్యక్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారిని కోర్కెలు కోరుకున్న భక్తులు ఓ రంగుగుడ్డలో కొబ్బరికాయలను ముడుపు కట్టి తమ కోర్కెలు తీరిన అనంతరం తమ మొక్కులు తీర్చుకునే సాంప్రదాయం ఈ క్షేత్రంలో ఉంది. రోజూ వందలాది మంది భక్తులు అమ్మవారికి ముడుపులు కడుతూ అమ్మవారి పట్ల తమ భక్తి విశ్వాసాలను చాటుకుంటారు. అలాగే అమ్మవారి ఆలయంలో ఊయల ఉత్సవం కూడా నయనానందకరంగా దర్శనమిస్తుంది. ముడుపులు కట్టుకున్న భక్తులు అమ్మవారిని ఊయలలో ఊరేగించి భక్తి విశ్వాసాలను ప్రదర్శించే దృశ్యం నయనానందకరం. ఆ క్షణంలో త్రిపుర సుందరి మాతే ఆయా పూజలన్నీ చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది.